Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒకే దెబ్బకు రెండు ప్రయోజనాలు. టీడీపీకి చెక్ పెట్టేలా వైసీపీ మాస్టర్ ప్లాన్. ఏపీలో ఎన్నికల వేడి కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికలకు తోడు మున్సిపల్స్, కార్పొరేషన్లకు నగారా మోగడంతో పార్టీలన్నీ బిజీ అయ్యాయి. ఎలాగైనా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ ఈసారి విశాఖ మేయర్ పీఠంపై ఫోకస్ పెట్టింది. టీడీపీకి మెజారిటీ సీట్లు ఉండడంతో ఈసారి చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. కృత షెడ్యూల్ రాకముందే ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు చూస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ నేతలతో సమావేశమై ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. కేడర్కు దిశానిర్దేశం చేశారు. ఈలోపే స్టీల్ ప్లాంట్ ఉద్యమం తెరపైకి రావడంతో రూటు మార్చారు. పాదయాత్రకు సిద్ధమయ్యారు. స్టీల్ ప్లాంట్పై ప్రభుత్వంపై విమర్శలు వస్తుండటంతో వాటికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని బలంగా తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రతిపక్షాలు కూడా పదే పదే అధికార పార్టీని టార్గెట్ చేస్తుండటంతో పాదయాత్రతో చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ కూడా ఇవ్వొచ్చని భావిస్తున్నారు. తాము ఉక్కు పోరాటంలో భాగస్వామ్యం అవుతామనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు. జీవీఎంసీ పరిధిలోని 7 నియోజకవర్గాల పరిధిలోనే పాదయాత్ర చేస్తున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రజాప్రతినిధులు కూడా భాగస్వామ్యం కానుండడం, జీవీఎంసీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పార్టీ కేడర్లో జోష్ నింపేలా పాదయాత్ర ఉపయోగపడుతుంది అంటున్నారు. ఈ పాదయాత్రతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అధికార పార్టీ వ్యతిరేకంగా ఉందని సంకేతాలు ఇవ్వడంతో పాటు జీవీఎంసీ ఎన్నికలకు కూడా కలిసి వస్తుందని భావిస్తున్నారు. పాదయాత్రతో పార్టీకి మైలేజీ తేవడంతో పాటు ఎన్నికల్లో కలిసి వస్తుందని చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ గాలి వీచిన విశాఖ జీవీఎంసీ పరిధిలోని 4 నియోజకవర్గాలను టీడీపీ ఖాతాలో వేసుకుంది. అప్పటి నుంచి నగరంపై పట్టు సాధించాలని అధికార పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే గత ఏడాది జీవీఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. నామినేషన్లు దాఖలయ్యాయి, కానీ కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. మళ్లీ ఇప్పుడు షెడ్యూల్ రావడంతో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. మేయర్ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఆ పార్టీ నేతలు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తరువాత వైఎస్ఆర్సీపీకి మైలేజీ వచ్చిందని ఆ పార్టీ భావిస్తోంది. ఈసారి మేయర్ పీఠం ఖాయమని ధీమాతో ఉంది.